ఒలింపిక్స్ లో ఓటమి ఎరగలేదు, ఏ మ్యాచ్ లోనూ తన పట్టును విడవలేదు. కానీ 100 గ్రాముల బరువు తన పసిడి కలల్ని చిదివేసింది. రక్తం తీసుకుని జుట్టును కత్తిరించి పసిడి పట్టాలని ప్రయత్నించిన కల నెరవేరకపోగా చివరికి ఆసుపత్రి పాలైంది. 100 గ్రాములతో పథకం చేజారిన 100 కోట్ల మంది ఆమెకు సలాం అంటున్నారు. వినేష్ ఫోగట్ పోరాట స్ఫూర్తిని చూసి యావత్ దేశం ఐ స్టాండ్ విత్ వినేష్ ఫోగట్ అంటోంది. పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ పసిడి కలలు నెరవేరలేదు. ప్రతి మ్యాచ్ లో గెలిచి పసిడికి అడుగు దూరంలో నిలిచి చివరికి ఫైనల్ బౌట్ ఆడకుండానే ఒలింపిక్స్ నుంచి వెనుతిరగాల్సి వచ్చింది. రిజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో ఓవర్ వెయిట్ కారణంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేసింది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం. నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువ ఉన్న కారణంగా వినేష్ ఫోగట్ ను డిస్క్వాలిఫై అయినట్లు ప్రకటించింది ఐఓసీ. ఫైనల్ బౌట్ కు ముందు 2.7 కేజీలు ఎక్కువగా ఉందని తేలడం, 12 గంటల సమయం ఉండటంతో బరువు తగ్గించుకునేందుకు తీవ్రంగా శ్రమించింది ఫోగట్. సైక్లింగ్, వ్యాయామాలు, ఆవిరి స్నానాలతో పాటు ఆహారం తీసుకోకపోవడం, మంచినీరు కూడా పరిమితంగా తీసుకుంది. చివరకు జుట్టు కత్తిరించుకుని రక్తం కూడా తీయించేసుకున్న 12 గంటల్లో 2 కేజీల 600 గ్రాములు మాత్రమే తగ్గగలిగింది. 100 గ్రాముల ఓవర్ వెయిట్ కారణంగా ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. పోటీలో పాల్గొనేందుకు ఆమె పడ్డ శ్రమతో శరీరమంతా డీహైడ్రేషన్, ఆసుపత్రి పాలయ్యారు వినేష్ ఫోగట్. పారిస్ ఒలింపిక్ విలేజ్ లో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ ఓటమి లేని ప్రయాణం సాగించింది. తొలుత జపాన్ స్టార్, ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్ సుసై హుయేను ఓడించి సంచలనం సృష్టించింది. ఈ గెలుపుతో క్వార్టర్ లోకి ప్రవేశించింది. ప్రీ క్వార్టర్స్ లో వినేష్ ఫోగట్ సంచలనం సృష్టించింది. వరల్డ్ నెంబర్ 1 రెజ్లర్, 4 సార్లు ప్రపంచ ఛాంపియన్ యువి సుసాకిని 3-2 తేడాతో ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్ కు చెందిన ఒస్కానా లివాచ్ను 7-5తో ఓడించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. సెమీస్ లో క్యూబా రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్ ను 5-0 తేడాతో ఓడించి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్ గా చరిత్ర సృష్టించింది వినేష్ ఫోగట్. కానీ ఫైనల్స్ చేరిన ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైంది. 100 గ్రాముల కారణంగా ఒలింపిక్స్ నుంచి వెనుతిరిగిన ఇప్పుడు వినేష్ ఫోగట్ నేషన్ హీరోగా మారింది. 140 కోట్ల మంది ఆమెను మెచ్చుకుంటున్నారు. ఫైనల్ బౌట్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలను, అడుగు దూరం నుంచి పసిడికి దూరమైన తీరును చూసి విచారం వ్యక్తం చేస్తున్నారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశానికి గర్వకారణమని, ప్రతి ఒక్క భారతీయుడికి ప్రేరణగా నిలుస్తామని తెలిపారు. డిస్క్వాలిఫై కావడం తనను ఎంతో బాధిస్తుంది, చాలా నిరాశకు లోనయ్యానని, సవాళ్లను ఎదుర్కోవడం నీ నైజమని ఎక్స్ లో పోస్ట్ చేశారు మోదీ. వినేష్ ఫోగట్ కు అందరూ అండగా నిలవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. 140 కోట్ల ప్రజల హృదయాల్లో ఫోగట్ ఛాంపియన్ గా నిలిచారన్నారు. లోక్సభలో కూడా కేంద్రం ప్రకటన చేసింది. వినేష్ ఫోగట్ కు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించారు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఐ స్టాండ్ విత్ వినేష్ ఫోగట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజలకు నిజమైన ఛాంపియన్ గా ఉండటానికి కొన్నిసార్లు బంగారు పథకమే అవసరం లేదంటూ ఫోగట్ కు మద్దతు తెలిపారు ఒలింపిక్ స్వర్ణ పథక విజేత మాజీ షూటర్ అభినవ్ బింద్రా. తనకు ఫోగట్ ఎప్పటికీ ఛాంపియన్ అంటూ భారత్ స్టార్ షెట్లర్ పివి సింధు పేర్కొంది. ఫోగట్ డిస్క్వాలిఫైతో తన గుండె బద్దలైందన్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్. వినేష్ కు అన్యాయం జరిగింది, ఇది చాలా దురదృష్టకరమన్నారు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. అనర్హత వేటుపై స్పందించిన రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆటలు ఇలాంటివి సహజమే అన్నారు. అయితే ఫైనల్ కు ముందు ఇలా జరగడంతో కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇప్పించాలని అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారామె. ఇవాళ దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.